హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ మీరందరు బాగుండాలని కోరుకుంటున్నాను మీతో పాటు మేము కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇది వచ్చేసి ప్రొద్దున అండి నేను ప్రొద్దున బాల్కనీ క్లీన్ చేసేసుకొని వచ్చాను మా చిన్నోడు ఇంకా లేవలేదు మా పెద్దోడు చదువుకుంటున్నాడు అండి వానికి ఎగ్జామ్స్ నడుస్తున్నాయంట వాడు ప్రొద్దున లేచి చదువుకుంటున్నాడు నేను రైస్ వచ్చేసి నైట్లో నానబెట్టుకుంటాను అందుకని తొందరగా అయిపోతుంది మనకు పని కూడా ఇప్పుడు నేను ఎర్రపప్పు పెస మైసూరు పప్పు టమాటా చేస్తున్నానండి దానికోసం నేను పప్పును నానబెట్టుకున్నాను చాలామంది నా వీడియో చూస్తున్నారు కానీ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కొద్దిగా మీ సపోర్ట్ ఉంటుందే కదండి నేను ముద్దుకు వెళ్తాను దాంతోపాటు లైక్ షేర్ కూడా చేసుకుంటారని అనుకుంటున్నాను నేను టమాటాలు మంచిగా ఒక రెండు మూడు కట్ చేసుకున్నానండి ఎందుకంటే నేను టమాటాలు ఎక్కువ వేస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి దీని కాంబినేషన్గా పిల్లలకు పాపడువిస్తున్నాను మా వారు జిమ్కి వెళ్ళే టైం ఏందండి డ్రై ఫ్రూట్స్ తీసుకొని తినేసి వెళ్ళిపోయారు ఇంకా నేను మార్నింగ్ వచ్చేసి నేను గ్రీన్ టీ తాగుతానండి ఈ విధంగా నా రోజు రొటీన్గా నడుస్తూ ఉంటుందండి చూడండి టమాటాలు వేశాను టమాటాలు మంచిగా ఉడకాయి ఇప్పుడు మనం పప్పు వేసుకుంటున్నాము మైసూరు పప్పు పప్పు రెడీ అయిపోయిందండి పిల్లలకు బ్రేక్ఫా లంచ్లోకి మా వారికి టిఫిన్లోకి నాకు ఇంకా పప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి నేను పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి నెయ్యిలో మంచిగా సేమే వేసి వేయించుకుంటున్నాను బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి ఆ తర్వాత ఒక గిన్నెలో నీళ్లు పెట్టి మరిగిన తర్వాత అందులో ఉప్పు నూనె వేసి సేమే వేసి ఒక నైంటీ పర్సెంట్ ఉడికించుకోవాలండి సేమని తీసేసిన తర్వాత అందులో మనం వెంటనే చల్లటి నీళ్ళు కలపాలి ఎందుకంటే అది మెత్తగా కాకుండా ఉంటుంది విడివిడిగా వస్తుంది సేమ కూడా ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసి అందులో నెయ్యి నూనె వేసుకున్నానండి ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని చేసుకుంటున్నాను నేను ఇందులో మీరు పల్లీలు శనగపప్పు అన్నీ కూడా వేసుకోవచ్చు బ్రౌ బ్రౌన్ అయిపోయిన తర్వాత ఆనియన్ మిర్చి కరివేపాకు వేసుకున్నాను ఇందులో నేను టమాటా వేయట్లేదండి మీకు కావాలంటే టమాటా వేసుకోవచ్చు నేను టమాటా బాధ నిమ్మరసం వేసుకుంటున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఈసారి నిమ్మరసం వేసి ట్రై చేయండి ఇందులో ఎగ్గు కూడా వేసుకోవచ్చు ఎగ్గు వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది నూడిల్స్ లాగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకొక ఎప్పుడన్నా నేను మళ్ళీ చేసినప్పుడు మీకు చూపిస్తాను ఎగ్గుతోనే విధంగా చేయాలో ఇప్పుడు నేను ఉడికించుకున్న సేమే వేసుకున్నానండి ఈ సేమేకి సరిపడా ఉప్పు కారం అన్నీ వేసేసుకోవచ్చు ఇప్పుడు కూడా ఇప్పుడు నిమ్మరసం వేసుకుంటున్నానండి గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మరసం కొత్తిమీర వేసేసుకుంటే సేమ్యా డ్రై ఫ్రూట్స్ సేమ్యా ఉప్మా రెడీ అయిపోయినట్టే పిల్లలకి ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి సేమ్యా ఉప్మా రెడీ అయిపోయిందండి పప్పు పిల్లలకు లంచ్లోకి పాపడు కలిపి వేస్తున్నాను ఇంకా చాలా ఎంజాయ్ చేస్తారండి పిల్లలు మా వారు జిగు నుంచి వచ్చారు మా వారు నేను కలిసి తింటున్నాము థ్యాంక్ యూ సో మచ్ అండి